హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ నాగేంద్ర. అందరికీ హ్యాపీ బక్రీద్. అండ్ అలాగే ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మా ఊరు నుంచి చాలామంది మా ఊరికి దగ్గరలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి పాదయాత్ర చేస్తూ వెళ్ళబోతున్నారు. సో నేను ఆ వీడియో మీకైతే చూపిస్తాను, చూడండి. నేను అమ్మ వెళ్తున్నాం మా ఇంట్లో అయితే. సో వీడియో చూడండి. అండ్ అలాగే ఆ టెంపుల్ వచ్చేసి మా ఊరికి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మేము ఇప్పుడు పాదయాత్ర చేస్తూ ఆ టెంపుల్కి వెళ్తాము. ఈ మధ్యలో జరిగేది నేను వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ ఇంకొక 3000 సబ్స్క్రైబర్స్ అయితే మనకు 1 ల్యాక్కి రీచ్ అవుతుంది. సో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెంతో కాదు, 3000 సబ్స్క్రైబర్స్ అయితే మనకి 1 ల్యాక్ సబ్స్క్రైబర్స్కి మనం రీచ్ అవుతాము. అండ్ చాలా థ్యాంక్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి మేము మా ఊర్లో ఉన్న గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము అమ్మ నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మా ఊరిలో చాలామంది ఉంటారు, అక్కడి నుంచి అందరం కలిసి వెళ్తాం అన్నమాట. సో టైం అయితే ఇప్పుడు మార్నింగ్ 4 o'clock అయింది. సో చూద్దాం ఈ టైంకి ఏ టైంకి వెళ్తామో అక్కడికి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి మా వాళ్ళు అందరూ స్టార్ట్ అయిపోయారు, మనం కూడా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. ఇప్పటికీ 5 కిలోమీటర్స్ అయితే వచ్చాము. బొర్రంపాలెం అని మా ఊరు పక్కనే ఉంటుంది, ఇక్కడికి అయితే వచ్చాము. సో ఫుల్గా చెమటలు అయితే పట్టేసినాయి. కొంతమంది ఎదరు వెళ్ళిపోతున్నారు, మేము వెనకాల వెళ్తున్నాం. సో ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, సరిగ్గా చెప్పండిరా ప్లీజ్, మా అన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంచుమ్మలు కూడా నొక్కండి, లైక్ లైక్ అండ్ షేర్. చెప్పండి, నువ్వు చెప్పు. ఇప్పటికీ 10 కిలోమీటర్స్ అయితే నడిచాము. టైం వచ్చేసి 6:15 అయితే అయింది. ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 20 కిలోమీటర్స్ నడవాలి. స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కరెక్ట్ గా ఒక 2 అవర్స్ అయితే అవుతుంది. ఇప్పటికి ఓన్లీ 10 కిలోమీటర్స్ అయితే నడిచాము, ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడే టిఫిన్ అయితే చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా 18 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా 18 కిలోమీటర్స్ ఎంతసేపట్లో వెళ్తామో నాకు తెలిసి అయితే 11 or 12 అవుతుందేమో అనుకుంటున్నాను నేను. ఇంకా చాలా దూరం ఉంది. వీడ్ ఆఫ్ హీరో. లాస్ట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేసాం. వాళ్ళందరూ లాస్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం ఇప్పుడు. ఇంకా ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కొంచెం సేపు అలా ఆగామన్నమాట. అందరికి కాళ్ళు నొప్పులు వచ్చేస్తుంటారు. ఇంకెంత దూరం ఉంది? 10 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం. ఇంకా 6 కిలోమీటర్స్ అయితే ఉంది. మనకి టెంపుల్ వచ్చేసి కనబడుతుంది. ఇదిగో ఇటు సైడ్ ఉంటుంది. ఇంకెంతో కాదు, ఇంకా ఒక 30 to 40 minutes మనం. ఇప్పటివరకు అయితే మా బ్యాచ్ ఒకటే ఉండేది, ఇప్పుడు చాలామంది మాకు యాడ్ అయ్యారు. చూడండి మీరు గుడి, అదుపు అక్కడ కనిపిస్తున్న కొండ మీద ఉంటుంది. కనిపిస్తుందా? చాలామంది ఉన్నారు, వెనకాల కూడా చాలామంది వస్తున్నారు. ఇంకా అరగంట అయితే పడుతున్నారు. మరి ఏం చేస్తాం ఏంటో తెలియదు. ఇంకా
డెస్టినీ ద మోస్ట్ పవర్ఫుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇన్ జగన్నాథపురం. అది కూడా అక్కడ ఇప్పుడు మనం కొండెక్కాలి. సో కొండెక్కేటప్పుడు చూపిస్తాను చూడండి. ఈ జర్నీకి మాకు దగ్గర దగ్గర 6 అవర్స్ పైగా పట్టింది. 6 అవర్స్ 20 మినిట్స్ అలా పట్టింది. పైకి అయితే ఎక్కినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి దారి ఉంటుంది పైకి. ఇప్పుడు రోడ్ మీద వెళ్తున్నాం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మెట్లు ఉంటాయి పైకి ఎక్కడానికి. ఇవే మెట్లు. ఇక్కడ నుంచి మనం మెట్లు ఎక్కుంటూ లోపలికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఇక్కడ కొంతమంది మెట్లకి పసుపు కొంక రాసుకుంటూ వెళ్తారనమాట. ఇప్పుడు మా వాళ్ళు కూడా రాయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్లేస్ అన్నమాట ఇది. చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. మేము నరసింహస్వామి గుడికి అయితే వచ్చేసాము. చూసారు కదా అమ్మ వాళ్ళు మెట్లకి బొట్లు పెట్టుకుంటూ వస్తున్నారు ప్రతి మెట్టుకి. చూడండి ఎంత బాగుందో కింద పై నుంచి చూస్తున్నాం. అసలు ఎంత గాలి వస్తుందో. చాలా గాలి వస్తుంది. పచ్చని పొలాలు. అండ్ ఫైనల్లీ దర్శనం భోజనం అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అన్నీ చాలా బాగా జరిగినాయి. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో అందరూ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. అయిపోయింది వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు.